ఉప్పల సుబ్బారావు గారు, జూలై 1 నుండి భారతదేశం మొత్తం కూడా కొత్త చట్టాల అమలు అనేటటువంటిది కొనసాగుతుంది. ఇప్పటికీ ఒక రకమైనటువంటి సందిగ్ధత పోలీసులు, జ్యుడిషియరీ, ప్రాసిక్యూషన్ మూడు వర్గాలలో కొనసాగుతుంది. ఎంతవరకు ఇది సక్సెస్ సాధించినట్టుగా భావించవచ్చు మనం? ఇక్కడ ఈ మూడు చట్టాల యొక్క మార్పుకి ప్రధాన లక్ష్యం ప్రభుత్వం చెప్తుంది. ఒకటి, ఇది బ్రిటిష్ వాడి పరిపాలనలో పెట్టేటువంటి చట్టాలు కాబట్టి ఈ దేశ పరిస్థితులకు అనుగుణంగా మార్పు చేస్తూ ఉన్నాము. అదేవిధంగా న్యాయ వ్యవస్థలో సత్వర న్యాయం జరగడానికి ఇది దోహదపడుతుంది, అందుకే కొన్ని అంశాల్లో టైం లిమిట్ పెట్టాము అని చెప్తూ ఉన్నారు. అసలు ఆ చెప్పే అంశాల మీదే కొన్ని అంశాలు క్లారిఫై కాకుండా ఉన్నాయి. 1973లో సిఆర్పిసిని మనం అమెండ్ చేసుకున్నాం పరిస్థితులకు అనుకూలంగానే. సరే, ఇప్పుడు మార్చినటువంటి చట్టాలు గతంలో పెట్టినటువంటి చట్టాలకి ఏమైనా అధికంగా డెఫినేషన్లు ఏమైనా మాన్యా అంటే అత్యధిక భాగం 80 నుంచి 85% ఆనాడు ఉన్నటువంటి చట్టాలనే యాజ్ ఇట్ ఈస్గా దీంట్లో పెట్టారు. కాకపోతే శిక్షలు పెంచారు. మారిన పరిస్థితులు అనుకూలంగా డిజిటల్ టెక్నాలజీని సాక్ష్యంగా తీసుకోవడానికి కావలసిన పరిస్థితులు సృష్టించారు. అయితే దీంట్లో గతంలో హోంశాఖ మంత్రులు కూడా ఒక మాట అన్నారు, అమిత్ షా గారు, దీంట్లో ఏమన్నా లోపాలు దిద్దుబాట్లు ఉంటే డెఫినెట్గా వాటిని కూడా మారుస్తామని చెప్పారు. దీంట్లో ఉన్నది ఏంటంటే, గతంలో సుప్రీంకోర్టు కానీ మనలాంటి వాళ్ళం అనేక చర్చల్లో చాలా స్పష్టంగా చెప్పుకున్నాం, దేశ రాజద్రోహం అనేది రాజులు లేరు, రాజ్యాలు లేవు, రాజద్రోహం పేరు మీద మీడియా మీద ప్రజల మీద ప్రతిపక్షాల మీద కేసులు పెడుతున్నారు, ఇది చాలా అన్యాయం, ఆ యొక్క సెక్షన్ని ఎత్తివేయాలని అనుకున్నాం. సరే, సుప్రీంకోర్టు కూడా దాన్ని అంగీకరిస్తూ దాని మీద ఫర్దర్గా ఏమి మీరు ముందుకు వెళ్ళొద్దని చెప్పింది. కానీ దాన్నే కాపీ పేస్ట్ చేసి భారతీయ న్యాయ సన్నిహిత అనే దాంట్లో సెక్షన్ 152గా కాపీ పేస్ట్ చేశారు. అంటే అది రాజద్రోహం అయింది, ఇది దేశద్రోహం అయింది, తేడా ఏమి లేదు. అలాగని ఇంకొకటి 153AA అనేది, అది దేనికి సెక్షన్ అంటే ఆయుధాలతోనూ ఆర్గనైజ్డ్ ఊరేగింపుగా వెళ్తూ ఉంటే దానికి మాస్టరీలు చేస్తూ ఉంటే ఆ కత్తులతో కటారులతో అది నేరంగా చెప్పారు. కానీ అటువంటి కత్తులతో కర్రలతో ఊరేగింపులు నిర్వహించే మాస్టరీలు నిర్వహించేదాన్ని దీంట్లో చట్టబద్ధత చేశారు. గతంలో అది నేరం. ఇంకోటి, ఒకవేళ కనుక పోలీస్ అధికారులు కనుక ఏదన్నా చేస్తూ ఉంటే, ఏదన్నా చేస్తే వాళ్ళని వాళ్ళు కనుక మా లాఫుల్ డ్యూటీస్ని అబ్సెక్ట్ చేస్తున్నారని చెప్పినా కానీ, లేకపోతే ఎదుటోడు కనుక నేను చనిపోతున్నాను అని చెప్పేసి అని వాళ్ళ విధులకు ఆటంకం కలిసినా కానీ వెంటనే పోలీసు వాళ్ళు కేసులు కట్టేయచ్చు, అరెస్ట్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే, దీంట్లో ఆల్రెడీ ఓపా చట్టం పేరుతో మార్పు చేయవలసింది చెప్తాను, తర్వాత మంచి కూడా చెప్తాను నేను. ఓపా చట్టం పేరుతో ఇప్పటికే అర్బన్ నక్సలైట్లు అని చెప్పేసి చాలామందిని అరెస్ట్ చేసిన సంగతి చూసాం, అతను సాయిబాబా అనివ్వండి, వరవరరావు అనివ్వండి, ఇలాంటి వాళ్ళని. కానీ అదే ఓపా చట్టాన్ని తీసుకొచ్చేసి యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు మారినటువంటి భారతీయ న్యాయ సన్నిహిత అంటే ఐపీసీలో పెట్టారు. దాంట్లో ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అని, పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అని, టెర్రరిస్ట్ యాక్ట్స్ అని. అంటే ఇప్పుడు పోలీస్ వాళ్ళకి ఏమి సంశయం ఏర్పడుద్ది? ఇది ఓపా యాక్ట్ కింద కట్టాలా ఈ నేరాన్ని, లేకుంటే భారతీయ న్యాయ సన్నిహిత ప్రకారం కట్టాలా అనేది ఒక సంశయం కలుగుద్ది. రెండోది, పోక్సో చట్టం అంటే అఫెన్స్ అగెన్స్ చైల్డ్, చిన్నపిల్లలకి వ్యతిరేకంగా సెక్సువల్ అఫెన్స్ ఏమైనా జరిగినా కానీ దాన్ని పోక్సో చట్టం కింద ఇప్పటి వరకు పోలీసు వాళ్ళు కడుతున్నారు, దానికి ప్రత్యేకమైన న్యాయస్థానాలు ఉన్నాయి. కానీ
దీంట్లో అదే సెక్షన్ ని అదే డెఫినేషన్ తీసుకొచ్చి మళ్ళీ దీంట్లో పెట్టారు. అంటే ఒకవైపున విచారణాధికారి కన్ఫ్యూజ్ అవడానికి కావాల్సిన పరిస్థితులు ఒకవైపున ఉత్పన్నం అవుతున్నాయి. రెండోది ప్రజల హక్కులకు సంబంధించి దీంట్లో ఆల్రెడీ గతంలో ఏం చేశారంటే ఎవరినైనా కానీ ఎవరి మీద ప్రతిపక్షాల మీద కానివ్వండి లేకుంటే విప్లవ గ్రూపుల మీద కానివ్వండి ఎవరి మీద కోపం ఉంటే పోలీస్ కస్టడీకి పిటిషన్ వేసేవాళ్ళు. పోలీసు కస్టడీ ఎన్ని రోజులు వేయాలి? 15 రోజుల లోపు మాత్రమే పోలీసు కస్టడీకి పిటిషన్ దాఖలు చేసుకోవాలి. అది దాటిపోతే ఇంకా ఆ యొక్క నేర ఆరోపణ ఎదుర్కొన్న వ్యక్తిని పోలీసు కస్టడీకి ఇవ్వవలసిన అవసరం లేదు, ఇవ్వడం సాధ్యం కాదు. కానీ ఈ మారిన చట్టంలో ఏం చేశారు, దాన్ని ఆ యొక్క నేర స్వభావాన్ని బట్టి 40 రోజుల నుంచి 60 రోజుల వరకు పోలీసు కస్టడీకి సంబంధించిన పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా దాఖలు చేసుకోవచ్చు. ఇది ప్రతీకార వాంచ తెచ్చుకోవాలన్నా పక్షపూరితంగా పోలీసు వాళ్ళు వ్యవహరించాలన్నా కానీ ఈ సాక్ష్యం దోహదపడదు. ఎందుకంటే గతంలో 15 రోజులు ఉంటేనే అనేక పర్యాయాలు బెయిల్ రాకుండా అడ్డంకులు పెడుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు నిజంగా నేర ఆరోపణ జరిగిన వ్యక్తి బెయిల్ మీద బయటికి రాకుండా నిరోధించడానికి ఇది ఒక ఆయుధంగా పోలీస్ వారి చేతుల్లో ఉపయోగపడుతుంది. అంటే పోలీసు వాళ్ళకి సత్వర పవర్స్ ఇచ్చారనేది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది, ఇంతకుముందు మనం కట్టి పోలీసుకు ఫిర్యాదు ఇచ్చిన వెంటనే అది తీసుకోదగిన నేరం అయితే వెంటనే కేసు నమోదు చేసేవాళ్ళు. ఇప్పుడు దీంట్లో బిఎన్ఎస్ఎస్లో ఏం సదుపాయం ఇచ్చారంటే భారతీయ నాగరిక సురక్ష సన్నిహితలో అంటే సిఆర్పిసి దాంట్లో ఏమిచ్చారంటే ప్రిలిమినరీ ఎంక్వైరీ 14 రోజుల్లో విచారించి తర్వాత క్రైమ్ విల్ బి రిజిస్టర్డ్, నేరాన్ని నమోదు చేయాలి. అంటే నువ్వు 14 రోజుల పాటు, అదే కనుక 3 సంవత్సరాల నుంచి 6 7 సంవత్సరాల లోపు కనుక నేరాలు కనుక ఉంటే దాంట్లో డిఎస్పి పర్మిషన్ తీసుకోవాలి. డిఎస్పి పర్మిషన్ ఇవ్వకపోతే ఏంటని దీంట్లో పొందుపరచలేదు. కాబట్టి 14 రోజుల పాటు కేసు నమోదు చేయకుండా విచారణ చేసి ప్రైమరీ ప్రాథమిక సాక్ష్యం ఉందా లేదా అని నిర్ధారిస్తారట. కావున ఇంతకుముందు ఏం జరిగేది, తీసుకోదగిన నేరాలు ఏవైతే ఉన్నాయో ఆ నేరాల్లో వెంటనే నమోదు చేసి తర్వాత విచారణ చేసి కేసు నమోదు చేసిన తర్వాత దాని మీద ఛార్జ్షీట్లో అది ఫాల్సా లేకపోతే ఆధారాలు ఉంటే ఛార్జ్షీట్ ఫైల్ చేయటమా ఏదో ఫైనల్ రిపోర్ట్ ఫైల్ చేసేవాళ్ళు.